ఎందుకు చేస్తున్నారంటే మందుల కంపెనీల ఇప్పుడు వ్యాక్సిన్ పేరు చెప్పి ఈ పేరు చెప్పి మందుల పేరు చెప్పి అమ్మాలి అమ్మాలి సొమ్ము చేయాలి ఇదంతా వాళ్ళు నిలబెట్టి పెంచి పోషిస్తున్నారు అరే ఒక కంటికి గెనిప ఏమైనా సార్స్ ఏమైనా కొత్తదా అండి మాట మెలితే సార్స్ కొత్తదే వైరస్ కొత్త వైరస్ అంటారేంటి చాలా బూత్ మాట సార్స్ కొత్తది కాదు ఇది ఇది ఎనివెర్షన్ ఇది ఇంతకుముందు ఎన్నివెర్షన్లు అయినాయి ఆల్రెడీ ఇప్పుడు బాహుబలి టూ కొత్తది కాదండి వన్ వచ్చిన తర్వాత వన్ అనేది ఒకటి చూసాం కదా దానికి ఎక్స్టెన్షన్ టూ అలానే సార్స్కు అనేది సెగన్ అనేక వర్షాల తర్వాత వచ్చిన వెర్షన్ ఇది దీనికి కొత్తగా పేరు పెట్టడం ఓ మోసం ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే దీనికి ఆల్రెడీ సార్స్ ప్రబలని దేశాల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి పాత సారస్థాలకు ఇమ్యూనిటీ వాళ్ళు కాపాడింది అట్లనే మనం గమనించాల్సింది ఏంటంటే చైనా కానీ న్యూజిలాండ్ కానీ అలానే దుబాయ్ లాంటి అనేక దేశాలు మ్యాక్సిమం బయటకు వచ్చినాయి అంటే మళ్ళీ తిరిగి రావచ్చు కేసెస్ బట్ డెత్స్ లేకుండా బయటకు వచ్చేస్తున్నాయి డెత్స్ అంటే మీరు ఎలా తీసుకోవాలి అంటే కరోనా కారణంగా ఎవరు చచ్చిపోయినా అది కరోనానేనా బాగా ఊపిరితిత్తులో నీరున్నాడు అన్నీ ఉన్నాళ్ళు అలానే చనిపోతారు నిజానికి కరోనా అనే వైరస్ సేజబ్బు కలిగించదండి కరోనా ఏం చేస్తుంది అంటే ఒక బ్యాక్టీరియాలోనో ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అలానో బ్యాక్టీరియాలనో అలానే వైరస్ ఇన్ఫెక్షన్ లాగా ఊపిరితిత్తులో నీరు చేరుతుంది అనుకోండి మ్యాక్సిమం డెత్ కేస్ అంతే ఊపిరితిత్తులో నీరు న్యూమోనియా వస్తుంది న్యూమోనియా దేని కారణంగానే వస్తుంది కరోనానే అవసరంలా మామూలు న్యూమోనియా వస్తే అంటూ ఇది అంతే ఏంటి దీనికి అంత హంగామా స్ప్రెడ్ అవుతుంది ఓకే స్ప్రెడ్ అయినప్పుడు ఏం చేయాలంటే పబ్లిక్కి ఇప్పుడు మా బెజవాళ్ళు వేస్తున్నారు ఫైన్లు నేను చూస్తున్నాను వంద రూపాయలు ఫైన్లు వేస్తున్నారు ఈ వంద రూపాయల ఫైన్ ఏ ఆటగాడితే ఊరినే కట్టేస్తాడు అసలు ఫైన్ ఇటు కాదు మీరు అదే ఇరవై వేలు చేయండి ఇప్పుడు అక్కడ నాకు తెలిసి ఎంతో వంద పౌండ్లు వేస్తున్నారంట మన యూకేలో ఏదో చాలా పెద్ద ఫిగర్ చెప్పారు ఎక్కడో జార్ఖండ్లో కూడా లక్ష రూపాయలు ఏమేస్తున్నారంట యాభై వేల లక్ష రూపాయలు ఇప్పుడు బుక్ చేయండి ఎవడో ఎందుకు పెట్టారు చూద్దాం పెట్టండి పక్కన బందీగా స్నాలు కూడా అబ్బా చెప్పండి రోడ్డు మీద మాస్క్ వేసి కట్ట తిరుగుతారు చూద్దాం యాభై వేల రూపాయలు లక్ష ఫైన్ పెట్టండి అసలు మాస్క్ లెక్కడానికి రావాలి వాట్ ఎవర్ ఈస్ ద రీజన్స్ అంటే మాస్క్తో కాపాడపడతాడని కాదు ప్రజలు కొంత బాధ్యత ఉండాలి ఇవాళ బయటకు వచ్చి ప్రభుత్వాలు ఏం చేస్తాయండి మిగిలిన ఏం చేస్తారు ఎవరైనా చెప్పండి మీడియా దగ్గర నుంచి అంత మొత్తుకుంటున్నా తిరిగేవాడు ధీమాగా తిరిగేస్తున్నాడా నాకు కానీ ఏదైతే ఏంది లేదని చెప్పని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి